महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్తరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి వచ్చినటువంటి చాలా ప్రశ్నల్లో ఒక ప్రశ్న పదే పదే అడగడం జరిగింది। అదేమిటి అంటే కాకి ముఖ్యంగా మా ఇంటి దగ్గరికి వచ్చి మాటి మాటికి అరుస్తున్న లేకపోతే కొంతమందికి పదే పదే వస్తూ ఉంటాయి। ఎప్పుడు ఉండమండి అసలు ఇక్కడ కాకులు, కానీ ఈ మధ్య ఎందుకు వచ్చి అరుస్తున్నాయి? మా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా యొక్క బాల్కనీలో వచ్చి అరుస్తుందండి। అదేవిధంగా పల్లెటూరులో అయితే సర్వసాధారణంగా అరుస్తూ ఉంటాయి। అయితే దీనికి ఏమిటి సంకేతము, దీనికి ఏదైనా సంకేతం ఉంటుందా అని అడగడం జరిగింది। మనకి పురాణాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ చెప్పబడింది ఏమిటంటే కాకికి ప్రత్యేకంగా ఆత్మ కనిపిస్తుంది। మనం బయట బాహ్యంగా కనబడేటువంటి శరీరం కాకుండా ఆత్మస్వరూపుడు మనిషి, మనిషి యొక్క జన్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ, మనం మామూలుగా చొక్కాలు బట్టలు ఎలా అయితే వస్త్రాలు ఎలా మార్చుకుంటామో ఆ రకంగా ఈ యొక్క శరీరాలు మార్చుకుంటూ రకరకాల జన్మలు మనం ఎత్తుతూ ఉంటాము అనేటువంటి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి। అయితే మరి ఈ కాకి చరుపుకి కాకి కనబడ ఆత్మలు కనిపిస్తుంటాయిగా, మరి దానికి ఏమిటి సంకేతము అంటే మనకి శాస్త్రాల్లో మనం నిత్య పూజ ఎలా అయితే చేస్తామో నిత్యము కూడా అంటే మనకి పెద్దవాళ్ళు మనకంటే తాతలు ముత్తాతలు తండ్రులు ఉంటారు, వారు గతించిన తర్వాత వారికి వారు ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆబ్దికం కానివ్వండి, అదేవిధంగా ఏవైతే చేస్తుంటారో అమావాస్యలు వచ్చినప్పుడు పితృదేవతల కోసం ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి దేవతలు ఎంత చక్కటి ఫలితాలు ఇస్తారో వారు కూడా అంతకంటే మించిన ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది। ఎందుకంటే మన వంశీకులు వాళ్ళంతా కూడా, సో మనకి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ హైందవ దీంట్లో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ అది। అలాంటివి ఏవైనా సరే కొన్ని కొన్ని సార్లు మనం మానేసినప్పుడు, కొన్నిసార్లు మర్చిపోయినప్పుడు ఈ కాకి వచ్చి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది। అంటే మీ ఇంట్లో ఫలానా తిథి ఉంది, ఫలానా వాళ్ళకి మీరు పెట్టడం మర్చిపోయారు, చేయండి చేయండి అని, అది మనం అర్థం చేసుకోవాలి ఒకటి। లేదు మనకు పాతకాలం వాళ్ళు ఇంకొక సామెత చెప్పేవారు, దానికి ఏమంటే చుట్టాలు వస్తారు అని। అయితే ఈ కాకి వచ్చినప్పుడు ఇక్కడ రెండు విషయాలు, కొంతమంది అనొచ్చు ఏమండి మేము ఆల్రెడీ ఎవ్రీ సంవత్సరం మా తాతగారికో ముత్తాతగారికో చెప్తూ ఉంటారు, వారికి పెడుతున్నామండి అలాంటిది ఏమీ లేదు, అయినా ఎందుకో కాకి వస్తుంది అంటూ ఉంటారు। ఇక్కడ ఏమిటంటే కొన్ని కర్మలు తొలగించడానికి కూడా కాకులు వస్తూ ఉంటాయి। అంటే చూడండి, ఆ కాకులు అలా వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు భోజనం చేసే ముందు ఒక పిడికెడు తీసుకొని చక్కగా ఉండలాగుచ్చి దాన్ని కాకి ముందుగా పెట్టండి। అంటే అక్కడ పెట్టేసి రాండి, అది తర్వాత తింటుందో ఆ రోజు తింటుందో తర్వాత సంగతి, అలా పెట్టినట్లయితే ఏమవుతుందంటే మీకు ఇంకేదైనా సరే పూర్వీకుల నుంచి రావాల్సిన ఆన్సెస్టర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి రావాల్సిన బ్లెస్సింగ్స్ మీకు రావడం జరుగుతుంది। ఆ రకంగా మీకు ఆ కర్మలు తొలగుతాయి, గుర్తుపెట్టుకోండి అవి ఒకటి గుర్తు చేయడము వాళ్ళ తిథుల్ని ప్లస్ కాకుల రూపంలో రావడము। ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఏరియాలో మీరున్న ఏరియాలో కొన్ని బాగా డెవలప్డ్ అయిన సిటీస్లో కాకులు ఉండవు, అప్పుడు వీళ్ళే పెద్దవాళ్ళ కల రూపంలో వస్తూ ఉంటారు, లేకపోతే చిన్నపిల్లలతో ఆ మాటలు పలికిస్తూ ఉంటారు, చిన్నపిల్లలతో వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళు మనకు అర్థం కాదు, అయ్యో ఇదేమిటి ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వాళ్ళ విషయాలు తీస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లల్లో దైవం ఉంటుంది కాబట్టి వాళ్ళ రూపంలో ఆ మాటలు తీయడము, వాళ్ళ రూపంలో ఏదైనా ఫోటోలు చూపించడం మాటి మాటికి, లేనట్లయితే వాళ్ళు కలవరపడడం లేదా మీకు స్వప్నంలో వాళ్ళు మీతో పాటు జీవిస్తున్నట్టుగా ఉన్నట్టుగా కల రావడం జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఇలా వస్తున్నాయి అంటే మీరు అమావాస్యలు ముఖ్యంగా స్వయంపాకము అంటారు, అంటే బియ్యము రెండు రకాల కూరగాయలని దానంగా ఇవ్వండి, దీనివల్ల మీ వంశ అభివృద్ధి, మీకు ఇప్పుడున్నటువంటి చిక్కులు, మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు, అప్పులు బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు తొలగిపోవడం జరుగుతుంది। ఇది చేసుకొని మీరు మీ యొక్క జీవితాలను ఆనందమయంగా చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః।